ఇప్పుడు మనం విశాఖ కలెక్టరేట్ వద్ద ఉన్నాము. మనకు వెనక కనిపిస్తున్న వాళ్ళందరూ సచివాలయంలో విధులు నిర్వర్తించే శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలుగా మనం పిలుచుకోవచ్చు. వీళ్ళ మీద పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయిందని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే జాబ్ చార్ట్ లో ముందు ప్రకటించారో వాటికి కాకుండా మిగిలిన అన్ని పనులు తమ చేయించుకుంటున్నారు. అధికారులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారనేది ఒక ఆవేదన అయితే వీళ్ళ మాటల ద్వారా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అమ్మ, మీరు చెప్పండి, జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీకు ఏం చెప్పారు, ఇప్పుడు మీ చేత ఏం పనులు చేయించుకుంటున్నారు? జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ డ్యూటీస్ అని చెప్పారండి. చెప్పడం అయితే చెప్పారు, బట్ శానిటేషన్ డ్యూటీస్ ఏంటంటే గ్రీవెన్సెస్ తీసుకోవాలి, మీరు రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ గ్రీవెన్సెస్ ఫార్వర్డ్ అవుతాయి, అవి క్లియర్ అయితే రిజాల్వ్ చేయాలి. అండ్ అంటే మీరు వాలంటీర్స్ తో కోఆర్డినేట్ చేసుకోవాలి, గ్రీవెన్సెస్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు డ్యూటీస్ అలా జరగడం లేదు. ఎలాంటి పనులు చేయించుకుంటున్నారు, మీ అభ్యంతరం ఏంటంటే? మాకేంటంటే మాకు మేస్త్రి పనులు చేస్తున్నారు సార్. లైక్ ఏంటంటే కాలువల దగ్గర వెళ్ళి ఉండాలి మేము, ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళతో ఉండాలి. అట్లీస్ట్ అంటే రోడ్ శానిటేషన్ ఉంటుంది కదా, రోడ్స్ క్లీనింగ్ అప్పుడు మీరే ఉండాలి, జేసీబీ వస్తే మీరే ఉండాలి, మీరే దగ్గరుంచి తీయాలి. దగ్గరుంచి తీయడానికి మేము చదువుకుంది అంటే 10th 12th పాస్ అయిపోయి అప్పుడు అలాంటి క్వాలిఫికేషన్స్ పెట్టాలి. డిగ్రీ పిహెచ్డి పీజీస్ అన్ని కూడా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లోనే అందరూ చేస్తున్నాం. అలాంటి వాళ్ళే ముంచి ఇప్పుడు రోడ్డు మీద చెత్త తీసుకుంటుంది, అది చెత్త ఎందుకు ఉండిపోయింది అని క్వశ్చన్ చేయడానికి ఒక సిటిజన్ గా నేను రెస్పాన్సిబుల్. నేనేసాను అనుకోని నన్ను అడగండి. అది శానిటేషన్ ఎక్కడెక్కడో ఏదో అంటే ఫర్ ఇన్స్పెక్షన్ వచ్చి ఎక్కడో ఉండిపోయింది అంటే అది మేస్త్రీ రెస్పాన్సిబుల్ అవుతారా, సెక్రటరీ రెస్పాన్సిబుల్ అవుతారా? నా ఏరియాలో కంప్లైంట్స్ వస్తే నేను తీసుకోవడం వరకే నా రెస్పాన్సిబిలిటీ. అంతేగాని అదే వర్క్ నేను వెళ్ళి చేయించాలి, ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోకపోతే నా తప్పు, నేను వాలంటీర్స్ తో కోఆర్డినేట్ చేసుకోకపోతే నా తప్పు. అంతేగాని మాతోనే ఫీల్డ్లోనే మీరు చెత్త తీయించాలి, ఆ డ్రైనేజ్ బాగోకపోతే మెమోలు ఇవ్వడం, సస్పెన్షన్ ఇవ్వడం చాలా తప్పు సార్.